హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి, కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి బెస్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అయితే అందించడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 600 rupees. ప్రజెంట్ ఈ కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే తీసుకోండి. సో మీరు ఇక్కడ కంటెంట్కి వెళ్ళి దీనిలో ఉన్నటువంటి సబ్జెక్టులకు సంబంధించి కూడా మీరు చూడవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది. ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ కూడా దీనిలో మీకు అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఉన్నటువంటి శాంపిల్ పీడిఎఫ్ చూసిన తర్వాత నస్తే ఈ కోర్స్ అయితే బై చేయండి. ఇక దాంతోపాటుగా మన యాప్లో చాలా రకాల టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కూడా ఉన్నాయి. లాస్ట్ 6 months సంబంధించిన కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా ఉంది. సో ప్రజెంట్ ఆగస్ట్ జులైకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేనైతే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెళ్ళి చూసి నస్తే తీసుకోండి. అదేవిధంగా నేను యాప్లో ప్రతిరోజు ఫ్రీగా కరెంట్ అఫేర్ ఫ్రీ టెస్ట్లో కండక్ట్ చేస్తున్నాను. మీకు యూజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరైతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ చూసే ముందు నిన్నటి వీడియోలో నేను ఒక కరెంట్ అఫేర్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి మీకు తెలిసినటువంటి అంశాలను కామెంట్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. చాలామంది కామెంట్ చేశారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఈ వీడియోలో లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు అయితే చూడండి. సో ఈరోజు క్వశ్చన్ కనుక చూసినట్లయితే మనకు రీసెంట్గా జరిగినటువంటి యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ సమావేశం ఉంది కదా, దానికి సంబంధించి ఎవరు అధ్యక్షత వహించారు, అతను ఏ దేశానికి సంబంధించిన వాడు, అదేవిధంగా యుఎన్ఓ సమావేశం ఎన్నో సమావేశం, సో ఇటువంటి అంశాలను కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించి నేను రేపటి వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు నేను ఒక్కొక్క కరెంట్ అఫేర్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. సో ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మీరు ఆ కామెంట్ చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా దాని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సర్కారు బడుల్లో పెద్ద సార్లు ఏరి అంటూ ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ప్రభుత్వ బడుల్లో వేధిస్తున్నటువంటి హెచ్ఎంల కొరత, 1970 హైస్కూళ్లలో హెచ్ఎం పోస్టులు ఖాళీ, ప్రాథమిక పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి 2100 హెచ్ఎం పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదనపు బాధ్యతలను కట్టబెట్టి నెట్టికొస్తున్నటువంటి విద్యాశాఖ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల కొరత తీవ్రంగా వెంటాడుతుంది. దాదాపు విద్యాశాఖలో 17 ఏళ్లుగా పర్యవేక్షణ అధికారుల నియామకాల పరిస్థితి లేదు. అదేవిధంగా 7 ఏళ్లుగా స్కూల్ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయులకు ప్రమోషన్స్ కావచ్చు, ఇంకా 4 ఏళ్లుగా బదిలీ లేవని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో ప్రధానోపాధ్యాయులు కావచ్చు ఎంఈఓ పోస్టులను అదనపు బాధ్యతలతో ఇతరులకు కట్టబెట్టి విద్యాశాఖ నెట్టుకొస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1970 హైస్కూళ్లలో ప్రధానోపాధ్యాయులు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 2100 ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుల పోస్టులు సైతం ఖాళీగానే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అంతేకాకుండా 7250 సబ్జెక్టు టీచర్స్ అంటే స్కూల్ అసిస్టెంట్ కొరత కూడా ఉందని చెప్పేసి ఇచ్చారు. సో అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎట్లా ఏ టైప్ ఆఫ్ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ టీచర్ల నిష్పత్తి ఏ విధంగా ఉందని చెప్పేసి అది ఇక్కడ మనకు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ముఖ్యంగా హెచ్ఎం పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మన ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పోస్టల్ జీడిఎస్ తెలంగాణకు సంబంధించినటువంటి 5th list అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ మనం వెబ్సైట్లో అయితే చూడవచ్చు. సో రీసెంట్గా మనకు జీడిఎస్ ఫలితాలకు సంబంధించి గత 2 months back అయితే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించి list 3, list 4, list 5 ఈ విధంగా అయితే మనకు లిస్టులు అయితే రిలీజ్ చేస్తున్నారు. ప్రజెంట్ మన తెలంగాణకు సంబంధించి 5th list అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళి దానికి సంబంధించి మీరు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో దీనిలో దాదాపుగా 200+ మెంబర్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి మంచి లిస్ట్ ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా 90, 95, 93, 94% ఉన్న వాళ్ళకు ఈ 5th list అయితే జాబ్ రావడం జరిగింది. సో పోస్టల్ జీడిఎస్ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉంటారైతే మీ నేమ్ ఇక్కడ ఉందో లేదని చెక్ చేసుకోండి. మీరు జీడిఎస్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే ఉంటుంది. వీలైతే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు అయితే చెక్ చేసుకోండి ఎవరైతే అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారో. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కొత్తగా 15 BC degree కాలేజీలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 33 గురుకులాలు మంజూరు, ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం, బీసీ సంక్షేమ సంఘం హర్షం అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 15 BC గురుకుల డిగ్రీ కళాశాలను, అదేవిధంగా 33 గురుకులాలను మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణ అయితే చూడవచ్చు. సో కొత్తగా బీసీ డిగ్రీ కళాశాలలు చేసినటువంటి ప్రాంతాలకు సంబంధించి కూడా ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఇచ్చారు. ఏ జిల్లాలో ఈ బీసీ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు, దాంతోపాటుగా 33 గురుకులాలను కూడా మంజూరు చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కొత్తగా చేరేటువంటి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొత్త పే స్కేల్ అమలు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు పోలీస్ నియామక సంస్థ కావచ్చు, సింగరేణి వైద్య ఆరోగ్య పరిధిలో ఎంపిక అయ్యేటువంటి వారికి కొత్త పే స్కేల్ అమలు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు ప్రభుత్వం తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్థిక శాఖకు మౌఖిక ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో మనకు 80,000 ఉద్యోగాల భర్తీ చేసేందుకు సో నియామక సంస్థలు దశల వారీగా అయితే నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. సో ఇట్లా రాబోయేటువంటి ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగులకు ఎవరైతే జాబ్ వస్తుందో వారికి కొత్త పే స్కేల్ అనేది అమల్లో ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. వాటికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందని కూడా ఇక్కడ డీటెయిల్స్ అది ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరే వారికి అధికారిక పే స్కేల్ వచ్చేసి 28,940 రూపీస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా వాటికి సంబంధించి అదర్ ఏదైతే మన గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పే స్కేల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. రీసెంట్గా మనం నమస్తే తెలంగాణలో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడడం జరిగింది. ఈరోజు మనకి ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మరొక అప్డేట్ చూడవచ్చు. నిన్నటి న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. సో ఈరోజు మనకు వివిధ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ను ఇతర చర్యలతో పైకి తీసుకురావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. రిజర్వేషన్లకు వేరే అర్థం ఉంది, అవి అణచివేతకు గురి అవుతున్న వారి కోసం అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పైకి తీసుకొచ్చేందుకు విద్యా ఉద్యోగ రంగాల్లో 10% కోట కల్పించేందుకు బదులుగా ఉపకార వేతనాలు ఇవ్వడం వంటి వివిధ ఇతర చర్యలు చేపట్టవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే పేర్కొంది. రిజర్వేషన్ అనే పదానికి సామాజిక ఆర్థిక సాధికారత వంటి భిన్నమైనటువంటి సహజార్థాలు ఉన్నాయని చెప్పేసి తెలిపింది. సో ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని 5 రాజ్యాంగ సభ్యుల యొక్క ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన విచారణ అయితే వాదనలు అయితే జరుగుతున్నాయి. సో ఈ కోటానైతే కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ సమర్థించినట్లయితే ఇవ్వడం జరిగింది. కేంద్ర సర్కార్ తరఫున మనకేదైతే సోలిసిటర్ జనరల్ తుషార మెహతా వాదించారు. జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్కు 10% కోట కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేయడానికి సమర్థించినట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వాదనలు అయితే ఇంకా జరుగుతున్నాయి. సో నిన్నటి న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూసాం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కొలువు వేట గెలుపు బాట అంటూ ఈరోజు మనకు నమస్తే తెలంగాణకు సంబంధించిన డిస్ట్రిక్ట్ స్పెషల్లో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. సో బీసీ స్టడీ సర్కిల్లో చాలా మంచి కోచింగ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోచింగ్ పట్టు ఉద్యోగం కొట్టు అని చెప్పేసి ఇచ్చారు. నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత బోధన, అన్ని సదుపాయాలు కల్పిస్తున్నటువంటి అధికారులు, గ్రూప్ 3 గ్రూప్ 4 కొలువులకు శిక్షణ పొందుతున్నటువంటి అభ్యర్థులు, కాంపిటీషన్కు తగ్గట్లుగా ప్రిపరేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటున్నారనేది కింద అయితే కామెంట్ చేయండి. సో మనకు రీసెంట్గా దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. సో కోచింగ్ అనేటువంటిది సో కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఏదైతే ప్రిపరేషన్కి తగ్గట్టుగా కోచింగ్ ఇస్తున్నట్లు వివిధ డిస్ట్రిక్ట్ స్పెషల్లో దీనికి సంబంధించిన అప్డేట్ ఈరోజు అయితే రావడం జరిగింది. ఇది మనకు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన అప్డేట్. మిగతా డిస్ట్రిక్ట్ స్పెషల్లో కూడా అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఎల్ఐసికి సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఎల్ఐసీలో స్కాలర్షిప్స్ ఇస్తున్నట్లు మనకు ఒక పేపర్ ప్రకటన అయితే చేశారు. దేశంలో ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ స్కాలర్షిప్ అయితే అందిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి అర్హులు ఎవరని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో 2022-23 విద్యా సంవత్సరానికి గాను గ్రాడ్యుయేషన్లో మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందినటువంటి విద్యార్థులు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు 12th క్లాస్లో అంటే ఇంటర్మీడియట్లో 60% మార్కులు అయితే ఉండాలి. సో వారి యొక్క వార్షిక కుటుంబ ఆదాయం అనేది 360,000 లోపు ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కరోనా సమయంలో తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయినటువంటి విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎంపిక అయినటువంటి విద్యార్థులకు ఏడాదికి సో 15,000 చొప్పున 3 ఇయర్స్ పాటు అయితే స్కాలర్షిప్ అయితే ఉంటుంది. సో మంచి అవకాషం. సో మీకు తెలిసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. మీరు ఇక్కడ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అయినటువంటి వెబ్సైట్ కనుక వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో వారైతే అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి దాన్ని షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 1 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి కూడా ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నిన్న కూడా చూసాం, గ్రూప్ 1కి సంబంధించి మనకు అక్టోబర్ 16th ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ప్రిలిమ్స్ సంబంధించి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ఇక్కడ మనకు బెల్లంపల్లిలో మనకు మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ నేను కరెంట్ అఫేర్స్ సంబంధించి నేను మీకు క్వశ్చన్ అడిగాను కదా SCOకి సంబంధించి, దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి మీకు అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. దీన్నే SCO సమ్మిట్ అని చెప్పేసి అంటాం. సో దీని ఫుల్ ఫామ్ కూడా అడగవచ్చు. సో ఇట్లా కూడా గుర్తుంచుకోండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి. సో దీన్ని మన తెలుగులో షాంఘై సహకార సంస్థ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది. సో నేను బ్రీఫ్గా దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి అయితే క్లియర్గా చూడండి. సో ఇక్కడ SCOకి సంబంధించిన వివరాలు కనుక చూసినట్లయితే మనకు రీసెంట్గా జరిగినటువంటి SCO సమ్మిట్ వచ్చేసి 22వ సమ్మిట్, ఇది గుర్తుంచుకోండి. సో ఈ నెల 15-16వ తేదీలో మనకి ఈ సమ్మిట్ అనేది జరగడం జరిగింది. సో ఇది జరిగినటువంటి ప్రదేశం కనుక చూసినట్లయితే మనకు ఉజ్బెకిస్తాన్లోని సమర్కాండ్లో జరిగింది. సో మనకు సమర్కాండ్కి సంబంధించి మనకు చరిత్రలో కూడా మనం చదువుకోవడం జరుగుతుంది. సో ఈ సమర్కాండ్ అనేది మనం చరిత్రలో తైమూర్ రాజధాని కింద చూస్తాం. సో ఈ సమర్కాండ్ను జయించడం బాబర్ యొక్క జీవిత ఆశయంగా మనం సో మొఘల్కి సంబంధించిన హిస్టరీ చదివేటప్పుడు చూడడం జరుగుతుంది. సో అది కూడా గుర్తుంచుకోండి. సో సమర్కాండ్ మనకు బాబర్ 2 టైమ్స్
ఆక్యుపై చేయడం జరుగుతుంది. రెండు సార్లు ఆక్యుపై చేస్తారంటే దాన్ని జయించడం జరుగుతుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఉజ్బెగ్ జాతుల యొక్క విరోధం వల్ల సమర్కాండ్ పాలకుడైనటువంటి షైబనీ ఖాన్ చేతిలో ఓడిపోతాడు. సో తర్వాత తన పూర్వీకుల రాజైనటువంటి ఫర్గానా నుంచి సో తరిమి పెడతాడు అనమాట. అక్కడ ఓడిపోయిన తర్వాత తన పూర్వీకుల యొక్క రాజ్యంగా పరిగణించబడేటువంటి ఫర్గానా గురించి కూడా మనం చూస్తాం. సో అక్కడ అక్కడ ఉన్నటువంటి ఫర్గానా యొక్క ప్రజల చేత అతను తరిమి వేయబడతాడు. తర్వాత కాబూల్కు వచ్చి 1504లో ఒక చిన్న రాజ్యాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది. తర్వాత మనకు 1526లో లోడి వంశ చివరి పాలకుడైనటువంటి సో ఇబ్రహీం లోడిని ఓడించి 1526లో మనకు మొఘల్ సామ్రాజ్యాన్ని ఢిల్లీ పైన స్థాపించడం జరుగుతుంది. సో ఇది మనకు సమర్కాండ్కి సంబంధించి హిస్టారికల్ స్టోరీ అనమాట. అది కూడా గుర్తుంచుకోండి, ఎందుకంటే మనకు దానికి సంబంధించినటువంటి అంశాలు మన కరెంట్ అఫేర్స్ ఏమున్నా కూడా సో ఇట్లా స్టాటిక్ జీకే మీద క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది దానికి సంబంధించి సో రీసెంట్గా జరిగింది మనకు 22వ సమ్మిట్ ఉజ్బెకిస్తాన్లోని సమర్కాండ్లో జరిగింది. ఇంకా ఉజ్బెకిస్తాన్కి సంబంధించి ఇంకా మనకు ఇంపార్టెన్స్ ఏంటంటే కరెంట్ జీకే పరంగా చూసినట్లయితే ఇది ఒక డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ కింద చూస్తాం. మనకు ప్రపంచంలో రెండే డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఉంటాయి, అంటే భూపరివేష్టిత ప్రాంతాలు అని చెప్పేసి అంటాం. అంటే టూ టైమ్స్ అనమాట, వన్ టైం కాకుండా టూ డబుల్ ల్యాండ్ లాక్డ్ స్టేట్ కింద మన కంట్రీ కింద దీన్ని అయితే చూడడం జరుగుతుంది. ఒకటి ఉజ్బెకిస్తాన్ అయితే, ఇంకొకటి వచ్చేసి లిస్టెన్స్టైన్ అని చెప్పేసి ఇంకో కంట్రీ ఉంటుంది. ఈ రెండు మనకు ప్రపంచంలో ఉండడం జరుగుతుంది. అది దానికి సంబంధించి మనం జీకే పరంగా గుర్తుంచుకోవాల్సింది. సో మనకు నెక్స్ట్ 23వ సమావేశం వచ్చేసి ఎక్కడ జరుగుతుందంటే భారత్లో జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్, మన దగ్గర జరుగుతుంది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని కూడా గుర్తుంచుకోండి. సో మనకు ఈ ఎస్సీఓకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బీజింగ్ చైనాలో ఉండడం జరిగింది. సో ఇది మొదటిసారిగా మనకు 1996లో షాంఘై 5గా ఏర్పడింది. అంటే ఫస్ట్ ఏర్పడినప్పుడు ఇది షాంఘై 5గా ఏర్పడడం జరిగింది. 2001లో దీన్ని మనం ఎస్సీఓగా పిలుస్తున్నాం, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎస్సీఓగా ఎప్పటి నుంచి పిలుస్తున్నాం అంటే 2001లో పిలుస్తున్నాం. మనకు ఉజ్బెకిస్తాన్ అనేది 2001లో 6వ కంట్రీగా చేరడం జరిగింది. సో ప్రజెంట్ టోటల్గా మనకు దీనిలో ఉన్నటువంటి కంట్రీస్ కనుక చూసినట్లయితే 8 దేశాలైతే ఈ ఎస్సీఓలు ఉండడం జరిగింది. సో ఇక్కడ సభ్య దేశాలు కనుక మనం చూసినట్లయితే సో చైనా, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, అదేవిధంగా కజకిస్తాన్. అయితే ఈ ఉజ్బెకిస్తాన్ చేరికతోటి మనకు ఎస్సీఓగా ఈ పేరు అయితే చేంజ్ చేయడం జరిగింది. అంటే అప్పటికి దాంతో 6 అయినాయి. తర్వాత నెక్స్ట్ మనకు ఇండియా, పాకిస్తాన్ కూడా దీనిలో చేరడం జరిగింది. అంటే ప్రజెంట్ మనకు ఇండియా, పాక్ కూడా ఉండడం జరిగింది. టోటల్గా 8 కంట్రీస్ అనేటువంటిది మనకు ఎస్సీఓలో ఉన్నాయి. సో నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు ఇరాన్ అండ్ బెలారస్ కూడా పరిశీలనలు, అంటే దీనిలో చేరడానికి పరిశీలనలో ఉన్నటువంటి కంట్రీస్ కింద చూడవచ్చు. సో ఇరాన్ అనేది మనకు 9వ దేశంగా చేరబోతుంది. నెక్స్ట్ బెలారస్కి సంబంధించి కూడా పరిశీలనలు ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇంకా అదే కాకుండా బెలారస్ కాకుండా ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, మంగోలియా సంబంధించిన దేశాలు కూడా దీనిలో చేరడానికి పరిశీలనలో ఉన్నటువంటి దేశాల కింద మనం అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక రాజకీయ, ఆర్థిక, సైనిక సంస్థ. ఇది ఇంపార్టెంట్ అండి, ఇట్లా మనకు డైరెక్ట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రాజకీయ ఆర్థిక సైనిక సంస్థ. ఇక్కడ మనకు నాటో లాంటిది కనుక చూసినట్లయితే అది ఒక రాజకీయ మరియు సైనిక సంస్థ అవుతుంది. కాకపోతే ఎస్సీఓ అనేటువంటిది రాజకీయ, ఆర్థిక, సైనిక సంస్థ. సో ఇట్లా కూడా మనం క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో గుర్తుంచుకోండి. సో ఇది మనకు ఎస్సీఓకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ రోజుకు సంబంధించి మీకు క్వశ్చన్ అయితే అడగండి, దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. యుఎన్ఓ భద్రత మండలి సమావేశం జరిగింది కదా, సో దానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరు, అది ఎక్కడ, అది ఎన్నో సమావేశం, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ విధానం కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇట్లా చేసినట్లయితే మనకు ప్రతిరోజు వచ్చేటువంటి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది కనుక దీని ఇట్లే నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎస్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.